మామ ఇది కాదు కాదు తీసాను అక్క నాకు ఇవంతా అదే పంపించండి అవి ఇప్పుడే వేలు కోడిగుడ్లు ఏమి ఇవ్వలేదు. ఏదైనా మాట్లాడు ఏదో కలుసుకుంటుంది ఏది మాట్లాడకూడదు మీ స్కూల్ కాడ వచ్చి ఆయన ఇష్టమే సార్ అన్ని ఆయనే చెప్పింది. మేమేమి మాట్లాడకూడదంట మేమేమి అడగకూడదంట అడిగినామంటే లేదు వచ్చింది నెల వచ్చింది నెల అని చెప్పింది మాకు ఇచ్చింది లేదు. కోడిగుడ్లు చెడిపోయిన కోడిగుడ్లు ఇచ్చింది వేళ్ళు పురుగులు పడిపోయి అంత వేలు ఇచ్చింది మాకు ఇచ్చినామో లేదు అవి వచ్చినది చెప్పింది. ఏమి కానీ పెట్టలేదు పిల్లలకి ఏమీ లేదు మాకు కోడిగుడ్లు బియ్యము కందిపప్పు ఏమీ లేదు అడిగితే లేదు అంటుంది. పిల్లలకి అన్నం పెట్టలేదు అంటే కేసు పెడతాం మా ఇంటి పడవి అడిగితే కేసు పెడతాను అంటుంది. చెప్పు చెప్పు భారతీనా ఎంత మంది మీ పిల్లలు ఇద్దరు ఇద్దరు పోతారా ఒకరు పోతారు మీకు కోడి నీకు రోజు కోడిగుడ్డు పెడుతుంది మేడము అన్నము ఇంకే ఏమేమి పెడుతుంది నీకు మేడం ఏమేమి పెడుతుంది చెప్పు నువ్వు చెప్పు పెట్టా చెప్పు అడిగితే కొడుతుందా కోడిగుడ్డు పెట్టదా ఏం కానీ పెట్టదు. నీ పేరేమి లిఖితనా జరుగుతాండీ మేము ఎన్నెన్ని కార్యక్రమాలు పెడతాను ఏమని మీకు తెలియదా ఇంతగా తిరిగి తిరిగి చేస్తా ఉండం కదా ఇంక ఇట్లా చీడ పురుగులు ఒకరు ఉంటే మేము ఏం చేసేది చెప్పండి 170 మందిని ఇట్లా చీడ పురుగులు ఇప్పుడు నేను పోయి వాళ్ళంటే నేనేనండి నేనే బయట నేనే వీళ్ళంతా చెప్తే ఒకసారి చూడండి మేడం చూడండి మేము పోతే మా పైన కేసులు పెడుతుంది అంటే మళ్ళీ నేను పోయిన నేను మూడు కోడిగుడ్లు అడిగిందానికి నా మీద కేసు పెట్టేసాను. ఇది కొట్టించింది కదా స్టేషన్ మేము పని పోయి వచ్చినాను కోడిగుడ్లు అడిగినాను ఆయన చెప్పింది కోడిగుడ్లు అడిగిన దానికి సరే సాయంత్రం అని చెప్పింది సరే సాయంత్రం ఇస్తా అని చెప్పింది సాయంత్రం అయిన దానికి నువ్వు ఇంత రైతులో వచ్చేది నువ్వు కోడిగుడ్లకు అవన్నీ నా మీద కేసు పెట్టింది నేను తర్వాత పని పోతాను నేను అంతలోకి వచ్చింది అడిపి స్టేషన్ అడిపి కేసు పెట్టింది మళ్ళీ వీళ్ళందరూ మంజన్న వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళు వచ్చిందో ఈమె ప్రొసీడ్ చేస్తుంది కోడిగుడ్లు పప్పు బియ్యం అమ్మేస్తుంది అవలేదు ఏం తప్పలేదు ఈ టీచర్స్ ఏమన్నా వీళ్ళందరూ వచ్చినారు చెప్పారు కోడిగుడ్లు కానివ్వండి బియ్యం కానివ్వండి ప్రతి ఒక్కటి అమ్ముతుంది ఇప్పుడు గడ ఎంచుకుంది మార్క్ లేదు ఇప్పుడు వచ్చే కోడిగుడ్డుకి ఏమైతుందంటే బ్లూ మార్క్ వస్తుంది మార్క్ వస్తుంది ఒక కోడిగుడ్డు 3 రూపాయలు లెక్క అమ్ముతుంది. అధికారులకు ఎప్పుడు విషయం చెప్పలా మీరు 100 రోజులు పెట్టాం సార్ వాళ్ళు పట్టించుకోలేదే మేము 100 పట్టించుకోవాలి మా వైఫ్ 6 రోజులు డెలివరీ అవుతుంది 100 రోజులు లేదు పిండి ప్యాకెట్ లేదు ఎవరు కానీ పిండి ప్యాకెట్ లేదు ఎవరు కానీ పట్టించుకోలేదు ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఫింగర్ అదే మీరు మా దీని గురించి ప్రభుత్వం మాట్లాడి 3 వారాలు కోడిగుడ్లు మీరు ఏదైనా డిసైడ్ చేయండి. మీ కోడిగుడ్లు లేదని మీరు ఎప్పుడన్నా కంప్లైంట్ చేసినారా చేసే వాళ్ళు ఏం చెప్పినారు 3 మాటలు రిపోర్ట్ ఇచ్చినాం 3 మాటలు రిపోర్ట్
చేస్తే దాని డ్రెస్ వాళ్ళని చుట్టూ ఏదీ లేదు, గమం అడిపినాం. ఈ బుద్ధి విసుగు అయింది కాబట్టి ఈ బుద్ధి అందరికీ చెప్పిండే. చెప్తాను అయితే నా తెలిసినంత వరకు చెప్తాను నేను, కోటి గిట్టు కానీ ఒక పిండి ప్యాకెట్ కానీ ఎవరికి ఇవ్వడం లేదు. ఆ ఫైల్ అంతా దొంగ సంతకాలే, మార్చి మార్చి అమ్మే సంతకాలు పెట్టుకుంటుంది. మాట్లాడితే సోములు కంప్లీట్ ఇస్తాను నేను, ఆడేమో వచ్చి మాడుకోండి అంటే అక్కడ భయంతో మేము అక్కడ భయ కొట్టిస్తుంది అని చెప్పి మా ఉద్దేశంతో మేము అన్ని మాట్లాడలేదు ఏమన్నా చేసుకుని చెప్పి డీసెంట్గా ఒడిపినాం. అడితే మీ ఇంటికాడికి వచ్చి కోటి కొట్టాను అమ్మకో వాళ్ళు మమ్మల్ని పట్టుకుని వచ్చినారు, కేసు పెట్టేది వాళ్ళ దగ్గర, రేపు కేసు పెట్టేది నా కూతురుని పట్టుకుని వచ్చినాడు, నన్ను పట్టుకుని వచ్చినాడు. ఆ మాట ఈ మాట రెండు మాటలు కేసు పెట్టింది నా మీదనే. వీళ్ళందరూ ఉండరు, సాక్షి ఉండరు, అట్లా పని చేస్తా ఉంది.